ఐపీఎల్ 2022 భాగంగా ఈ సీజన్లో నిన్న బుధవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు అలాగే చెన్నై జట్లు తలపట్టాయి. అయితే చెన్నై జట్టు మరొక ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఏకంగా 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముఖ్యంగా ఈ యొక్క మ్యాచ్ చెన్నై జట్టు ఓడిపోవడానికి గల కారణం చెన్నై జట్టు బ్యాట్స్మెన్ అని చెప్పచ్చు. ఓపెనర్లు మినహా మిగతా వాళ్ళు ఎవరూ కూడా రాణించలేకపోయారు. దాంతో చెన్నై జట్టు మరొకసారి ఓటమి పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఓడిపోయిన అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము ప్రత్యర్థి జట్టు అంటే బెంగళూరు జట్టును 170 పరుగులకు చిల్లరకు ఆపడానికి చాలా ప్రయత్నించాం, చాలా బాగా ఆడాం. అంటే బౌలర్ల పరంగా మేము మంచి జప్పారే చేశాం. అయితే నేను మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, సర్ఫేస్ అంటే పిచ్ అనేది ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్ బ్యాట్స్మెన్స్కు కొద్దిగా కలిసి వస్తుంది. అంతా నేను అనుకున్నట్టుగానే జరుగుతున్న సమయంలో మ్యాచ్ చేజారిపోయింది అంటే ఖచ్చితంగా మా బ్యాట్స్మెన్స్ వైఫల్యం అని నాకు అర్థమైపోయింది. చేజింగ్ చేస్తున్నప్పుడు ఆ జట్టులో ఉన్న లోపాలు ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంటాయి. ఈరోజు మా జట్టులో కూడా అదే జరిగింది. బ్యాట్స్మెన్స్ సరిగ్గా రాణించకపోతే టోర్నమెంట్ ఆసంతం ఇటువంటి ఫలితాలే వస్తూ ఉంటాయి. మా ఆటగాళ్ళ షార్ట్ సెలెక్షన్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళు సరైన సమయంలో సరైన షాట్ ఆడలేదు, అందుకనే వరుసగా వికెట్లు కోల్పోయాము. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఓవర్కు దగ్గరలో అంటే ఎప్పుడైతే కీలకంగా ఇన్నింగ్స్ అందించాలో ఆ సమయంలో ప్రత్యర్థి జట్టుకు మేము వికెట్ను అందించాం. అయితే మేము ఆడుతున్న సమయంలో పిచ్ కూడా మాకు బాగా సహకరించింది, కానీ బ్యాట్స్మెన్స్ ఎందుకు రాణించలేకపోయారో నాకు అర్థం కావడం లేదు. అయితే చేసింగ్ అంటే మొదటగా క్యాలిక్యులేషన్స్ చేసుకున్న తర్వాత బ్యాటింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. అయితే ఒక బ్యాటర్గా కానీ ఒక బౌలర్గా కానీ ఎప్పుడైనా సరే మనం తీసుకోవాల్సిన బాధ్యతను సక్రమంగా తీసుకుంటేనే ఆ ఆటకు ఒక విలువ వస్తుంది. ఇది ఈరోజు ప్రాబ్లం అయితే కాదు, మమ్మల్ని దాదాపుగా ఈ టోర్నమెంట్ అంతా వేధిస్తున్న సమస్యే. మేము గనుక ఈ తప్పుని సరిదిద్దుకోకపోతే ఎప్పటికీ ఆటగాళ్ళు వాళ్ళని వాళ్ళు మెరుగుపరచుకోలేరు, జట్టు స్థాయిని మెరుగుపరచలేదు అంటూ పాయింట్స్ టేబుల్ గురించి అలాగే బ్యాట్స్మెన్స్ వైఫల్యం గురించి అసహనానికి గురయ్యాడు ధోని.